ఒక పదివేల రూపాయల డబ్బులు దొరక్క అప్పు దొరక్క ఆ అప్పు తీసుకుని ఆ అప్పు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు లేదా వాళ్ళని బలవంతంగా విభిచారాల్లోకి దించారన్నటువంటి కేసులు ఆ మధ్యకాలంలో మనం చూసింది బెజవాడ ఈ ప్రాంతాలకు సంబంధించి చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున గందరగోళానికి కారణమైంది లోన్స్కి సంబంధించి ఏది జనాల దగ్గర అప్పులు ఇచ్చేటువంటి వాళ్ళు వడ్డీ వ్యాపారులని అలాంటిది వింటూ ఉంటాం ఇప్పుడు సరే కొంతవరకు పరిస్థితులు మారిన ఇవాటికి కూడా ఒక ఐదు వేలో పదివేలో అంటే కూడా ఒక బలమైనటువంటి ఫీలింగ్ కానీ డబ్బు ఎక్కువైతే ఏం చేసుకోవాలో తెలియదు లేకపోతే ఆ లగ్జరీని చూపించాలనుకుంటారు కొంతమంది చేసేటువంటి వ్యవహారం వాస్తవంగా మనకి కుక్కల్ని విమానాల్లో ఎలవ్ చేయరు ఎయిర్ ఇండియాలో మాత్రమే ఎలవ్ చేస్తారు ఇక్కడ ఒక వ్యక్తి తాజాగా ఒక కుక్కని తీసుకెళ్లడం కోసం పన్నెండు టిక్కెట్లు బుక్ చేసుకున్నాడట ఎయిర్ ఇండియా విమానంలో బిజినెస్ క్లాస్లో అది కూడా టికెట్లన్నీ చాలా కాస్ట్లీ అట ఒక ఎయిర్ ఇండియానే తప్పించి ఏ ఎయిర్లైన్స్లో కూడా బిజినెస్ క్లాస్ అంటే ఎక్కువ ధర చెల్లించాల్సిందే అయితే ఇక్కడ విషయం ఏంటంటే కుక్క కోసం రెండున్నర లక్షల రూపాయలు ఖర్చు చేశాడట ముంబై నుండి చెన్నై వెళ్ళేటువంటి విమానంలో రెండున్నర లక్ష రూపాయ లక్షల రూపాయలు పెట్టుకుని తీసుకువెళ్ళాడట దాదాపుగా మామూలుగా అయితే ఎయిర్ ఇండియాలో ఒక విమానంలో రెండు పెంపుడు కుక్కల్ని అనుమతిస్తారట వాటికి ఛార్జీ టికెట్ మనిషితో సమానంగానే ఛార్జీ పే చేయాల్సి ఉంటుంది అది వెనక సీట్లలోనే కూర్చోబెడతారు అలాగే బిజినెస్ క్లాస్ అంటే ఫ్రంట్లో ఉంటుంది ఆ ప్లేసుల్లో కంటే ఆ మిగతా బిజినెస్ క్లాస్ వాళ్ళు అంగీకరించరన్నారు కాబట్టి మొత్తం ఉంటే పన్నెండు టికెట్లు కొనేసాడట ఇది ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది చర్చకి తావిస్తుంది